ఎల్ఏక్యూస్ సిరీస్లో దిస్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఆర్థో సెంటర్. ఫస్ట్ టూ క్వశ్చన్స్ మనం సర్కమ్ సెంటర్ పైన చేసాము. దిస్ ఈజ్ థర్డ్ క్వశ్చన్. Find the ortho center of the triangle with its s minus 2 comma minus 1, 6 comma minus 1, 2 comma 5. Okay, as usual, ortho center ante explain chestanu. Tarvata problem loki veldam. Ortho center ni O to indicate chestaru. Ortho center O. ఆల్రెడీ మనకి జామెట్రీలో ఓ అంటే ఆరిజిన్ అని ఉంది కాబట్టి కొన్ని బుక్స్లో, కొన్ని ఆధర్ బుక్స్లో ఆర్థో సెంటర్ని హెచ్ తోటి ఇండికేట్ చేయటం జరుగుతుంది. ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఆర్థో సెంటర్ అంటే ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్ ఉంటుంది, అంటే హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. డయాగ్రామ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నప్పుడు ఆ ట్రయాంగిల్ ఏబీసీలో బీఈ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్, అదేవిధంగా ఏడి హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్. హైట్ అంటే ఏంటి? హైట్ అంటే ఆపోజిట్ వెర్టెక్స్ బేస్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్, దాన్ని మనం హైట్ అని పిలుస్తున్నాం. ట్రయాంగిల్ అంటే మనం ఏసీ బేస్గా తీసుకున్నప్పుడు బిఈ హైట్ అవుతుంది లేదా ఆల్టిట్యూడ్ అవుతుంది. బీసీ బేస్గా తీసుకుంటే ఏడి ఆల్టిట్యూడ్ అవుతుంది లేదా హైట్ అవుతుంది. ఈ ఆల్టిట్యూడ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్నే ఆర్థో సెంటర్ అంటారు. ఓకే, అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు కనుక్కుంటాం తెలుసు, ఈ హైట్ ఎట్లా కనుక్కోవాలో లేదా హైట్ యొక్క ఈక్వేషన్ ఎలా డిరైవ్ చేసుకోవాలో చూద్దాం. ఈ విషయం కనుక మీకు అర్థమైతే ఈ ప్రాబ్లం, ఈ మోడల్ మీకు వచ్చినట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇచ్చిన 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 పాయింట్స్ని కూడా ఏబిసి అని తీసుకోండి. సో ఫస్ట్ క్యాపిటల్ ఏ మైనస్ 2 కామా మైనస్ 1, క్యాపిటల్ బి 6 కామా మైనస్ 1, క్యాపిటల్ సి 2 కామా 5. AD and BE are the altitudes of the sides BC and CA. డయాగ్రామ్ కంపల్సరీ గీయాలి. డయాగ్రామ్ గీస్తేనే 1 మార్క్ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ డెఫినేషన్ ఇవ్వటం జరిగింది, ఆర్థో సెంటర్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. సో ఆల్టిట్యూడ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద బేస్. సో మొదట బేస్ బీసీని తీసుకుందాం. బి పాయింట్ తెలుసు, సి పాయింట్ తెలుసు. 2 పాయింట్లు తెలిసినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా y2 - y1 / x2 - x1 బాక్స్లో హైలైట్ అయి ఉంది. సో బి పాయింట్ని x1 y1 అనుకోండి, సి పాయింట్ని x2 y2 అనుకోండి. స్లోప్ m = బి అంటే 6 - 1, సి అంటే 2 - 5. సో x1 y1 x2 y2 అనుకుంటే y2 - y1, y2 అంటే 5,
y1 అంటే మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ టూ అంటే టూ, ఎక్స్ వన్ అంటే సిక్స్, టూ మైనస్ సిక్స్ అంటే మైనస్ ఫోర్, సిక్స్ బై మైనస్ ఫోర్. మైనస్ డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటే, టూ టేబుల్ క్యాన్సిల్ అయ్యింది, మైనస్ త్రీ బై టూ. ఈ హైట్ అనేది బేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి బీసీ స్లోప్కి పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకుందాం. సో రివర్స్ చేయండి, సైన్ మార్చండి. ఇది మైనస్ త్రీ బై టూ కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, త్రీ బై టూని రివర్స్ చేస్తే టూ బై త్రీ అవుతుంది. సో మనకి కావలసిన హైట్ యొక్క స్లోప్ టూ బై త్రీ అవుతుంది. నౌ ఈక్వేషన్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏడి, వై మైనస్ వై వన్ ఈక్వల్ టు స్లోప్ ఇన్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. మీరు డైరెక్ట్గా చేయాలి అనుకుంటే మైనస్ వన్ బై ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ని రాయండి. వై మైనస్ వై వన్ అంటే ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే మీరు క్యాపిటల్ ఏ పాయింట్ని తీసుకోవాలి, ఎందుకంటే హైట్ దేని గుండా పాస్ అవుతుంది, క్యాపిటల్ ఏ గుండా. కాబట్టి క్యాపిటల్ ఏ పాయింట్ని ఎక్స్ వన్ వై వన్గా తీసుకోండి. వై మైనస్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ వన్, స్లోప్ టూ బై త్రీ. ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ టూ, ఎక్స్ ప్లస్ టూ. క్రాస్ మల్టిప్లై చేస్తే త్రీ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫోర్. సింప్లిఫై చేస్తే టూ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, ఈక్వేషన్ వన్. ఇదే ప్రొసీజర్ని అగైన్ మళ్ళీ మనం రిపీట్ చేద్దాం ఫర్ ఫైండింగ్ ఈక్వేషన్ బిఈ ఆర్ హైట్ ఆఫ్ ది అదర్ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ బిఈ. సో దీనికోసం సిఏ స్లోప్, ఎందుకంటే డయాగ్రామ్లో మనకి సిఏ బిఈ అనేది సిఏకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి బిఈ కనుక్కోవాలి అంటే మొదట సిఏ స్లోప్ కావాలి. స్లోప్ ఫార్ములా ఆల్రెడీ చెప్పాం, వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. సో అగైన్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు సిఏ స్లోప్, ఎమ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, ఫైవ్ ప్లస్ వన్ బై టూ ప్లస్ టూ, త్రీ బై టూ వచ్చింది. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే సైన్ మార్చాలి, ఇది పాజిటివ్ కాబట్టి మైనస్ పెట్టండి, ఇది త్రీ బై టూ కాబట్టి రివర్స్ చేయండి టూ బై త్రీ. ఈక్వేషన్ ఆఫ్ బిఈ, వై మైనస్ వై వన్ ఈక్వల్ టు మైనస్ వన్ బై ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, వై ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ సిక్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే త్రీ వై ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఆఫ్ ఎక్స్ మైనస్ సిక్స్ అంటే మైనస్ టూ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్. టూ ఎక్స్ సింప్లిఫై చేద్దాం, టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో, ఈక్వేషన్ టూ. సాల్వింగ్ వన్ కామా టూ, లేదా డైరెక్ట్గా సాల్వింగ్ టెక్నిక్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసింది యూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం యాడ్ చేసినా కానీ మైనస్ త్రీ వై ప్లస్ త్రీ వై క్యాన్సిల్ అవుతుంది. టూ ఎక్స్ టూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ త్రీ వై క్యాన్సిల్, మైనస్ నైన్ ప్లస్ వన్ అంటే మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎక్స్ వాల్యూ టూ అని రాద్దాం, టూ టూ జార్ ఫోర్ అవుతుంది ఈక్వల్ టు జీరో. దీని నుంచి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్, సో ఫైవ్ని ఈజ్ ఈక్వల్ టు అవతలకి మూవ్ చేస్తే మైనస్ ఫైవ్, మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్, త్రీ వై ఈక్వల్ ఫైవ్, వై ఈక్వల్ ఫైవ్ బై త్రీ. దేర్ఫోర్ ఆర్ ద సెంటర్ టూ కామా ఫైవ్ బై త్రీ.